టీడీపీ జనసేన ప్రకటించిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అవినీతి పరులు నేర చరిత్ర ఉన్నవారైనా సీనియర్లకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారా డబ్బున్నోళ్ళకే ప్రాధాన్యతను ఇచ్చారా టికెట్లను చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమ్ముకున్నారా అంటే అవునంటున్నారు తెలుగు తమ్ముళ్లు ఆశపడి భంగపడ్డ పచ్చనేతలంతా చంద్రబాబుపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఉండగా తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు నాయుడు కళ్యాణదుర్గం పెనుకొండ నియోజకవర్గాల్లో సీనియర్లకు చంద్రబాబు మొండి చేయి చూపారు అంతేకాదు నేర చరిత్ర డబ్బున్నోళ్లకే చంద్రబాబు నాయుడు టికెట్లు ఇచ్చారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబంపై ఫ్యాక్షన్ ముద్ర ఉంది ఇప్పటికే వీరి బాధితులు చాలామందే ఉన్నారు అయినా సరే చంద్రబాబు నాయుడు రాప్తాడు నుంచి పరిటాల సునీతని బరిలోకి దింపారు కళ్యాణదుర్గం నుంచి కాంట్రాక్టర్ అలిమినేని సురేంద్రబాబు పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు దీంతో ఇన్నాళ్లు టికెట్ కోసం ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు చంద్రబాబు వైఖరిపై భగ్గుమంటున్నారు దీంతో ఆయన వర్గీయులు చంద్రబాబు ఫ్లెక్సీలు చింపి నిరసన తెలిపారు పెనుకొండ నుంచి సవిత పేరు ప్రకటించడంతో పెనుకొండ మాజీ ఎమ్మెల్యే శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి అసంతృప్తితో ఉన్నారు బీకే వర్గీయులు ఏకంగా చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలను తగలబెట్టారు ఇక సింగల్మర నియోజకవర్గంలో అసంతృప్తి జ్వాలలు ఉవ్వెత్తున లేచాయి సింగనమల అభ్యర్థిగా బండారు శ్రావణి పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు దాంతో టీడీపీ టూ మెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగా కేశవరెడ్డి ఆలం నర్సానాయుడు రాజీనామాకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది బండారు శ్రావణికి టికెట్ కేటాయించడం పట్ల టీడీపీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మడకసిర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్ కుమార్ కు చంద్రబాబు అవకాశం కల్పించారు చంద్రబాబు నిర్ణయాన్ని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గం తప్పుబడుతోంది దీంతో అసమ్మతి నేతలంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు మరోవైపు ఈ పొత్తుల ప్రభావం మాపై ఉండదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు ఎక్కడ అడిగినా కూడా చంద్రబాబు పేరు చెప్తే ఒక పథకమైన ఉందంటే ఎవరు చెప్పలేకపోతున్నారు మరి జనానికి ఆయన ఏమి చేసింది లేనప్పుడు ఆయన మాకు పోటీ ఎలా అవుతాడు ఆయనకు తోడు పవన్ కళ్యాణ్ రావచ్చు ఇంకొక కళ్యాణ్ రావచ్చు ఇంకొక కళ్యాణ్ రావచ్చు దానివల్ల పొత్తుల వల్ల ఒరిగేది ఏం లేదు ఇంకా కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతాయి టీడీపీలో జనసేనలో ఆశించినటువంటి అభ్యర్థుల మధ్య వైరుధ్యాలు వైషమ్యాలు రెబల్స్గా పోటీ చేయడం ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతాయి కాబట్టి నష్టపోయేది మాత్రం తెలుగుదేశం పార్టీ రాప్తాడులో జరిగిన సిద్ధం సభ సక్సెస్తో వైఎస్ఆర్సీపీ శ్రేణులు జోష్లో ఉంటే అసమ్మతి నేతల తీరుతో టీడీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి